हाई फ्रेंड्स, दिस इज मनोज, वेलकम बैक टू मई चैनल। फ्रेंड्स, वीडियो लो मनम बेसिक चूस्त बाइक लकी ब्रेक लाइट अने अंत मन ब्रेक अटे बैक साइड ब्रेक ओ इंडिकेटर अने लाइट वेलुतुंदी रेड लाइट। सो अलांटी सेटअप इन मन साइकिल की चेस्ते एला उंटुंदी वीडियो चूडबोतुन्ना। सो फ्रेंड्स, वीडियो अयिते स्किप चेयकुंडा एंड वरकु चूडंडि, नच्चिते ओक लाइक चेयंडि, षेर चेयंडि, अलागे सब्सक्राइब चेसुकोनी पक्कन उन्न बेल ऐकान कूडा एक्टिवेट चेयंडि। इला चेयटं वल्ल नेनु ए वीडियो पेट्टिना सरे मीकु नोटिफिकेशन वस्तुंदि, वेंटने ना वीडियो अयिते मीरु चूडोच्चु। फ्रेंड्स, ముందుగా దీనికి కావాల్సిన మెటీరియల్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం। ఇది 12 వోల్ట్ ఎల్ఈడి లైట్ అన్నమాట। ఇది మనకి ఏ ఎలక్ట్రానిక్ షాప్ లో అయినా దొరుకుతుంది। ఇదైతే ఒకటి తీసుకోవాలి। అలాగే ఒక బ్యాటరీ హోల్డర్ తీసుకుంటున్నా నేను। ఏంటంటే లిథియం అయాన్ బ్యాటరీలు వాడుతున్నా కాబట్టి అది 3.7 వోల్ట్స్ ఉంటాయి। సో మూడు బ్యాటరీలు కలిపి నేను డైరెక్ట్ హోల్డర్ అయితే ఒకటి తీసుకుంటున్నా। మీరైతే డైరెక్ట్ 12 వోల్ట్ బ్యాటరీ తీసుకున్నా పర్లేదు। తర్వాత ఫ్రెండ్స్, ఇది వచ్చేసి రైస్ కుక్కర్ లో వాడే స్విచ్ అన్నమాట। ఇది ఇది మన ప్రాజెక్ట్ లో మెయిన్ పార్ట్ అని చెప్పొచ్చు। ఎందుకంటే అన్ని స్విచ్లు ఆన్ చేస్తే లైట్ అనేది ఆన్ అవుతుంది, ఇది మాత్రం ఆన్ చేస్తే లైట్ అనేది ఆఫ్ అవుతుంది। ఇది మనకి మెయిన్ అన్నమాట ఇందులో। సో ఇప్పుడు కనెక్షన్ అనేది ఎలా ఇవ్వాలో చూపిస్తున్నాను, ఎందుకంటే తర్వాత ఒకవేళ నేను చెప్పేది అర్థమైనా కాకపోయినా ఈ కనెక్షన్ చూసి అయితే మీరు డైరెక్ట్ గా యాస్టేజ్ గా అయితే మీరు ఫిట్ చేసుకోవచ్చు। సో అందుకని చెప్పేసి ముందే దీని కనెక్షన్ అయితే చెప్తున్నాను నేను। सो अंत फ्रेंड्स, मैं कावासी मूड मेटीरियल इप्ड लाइट एला चूँ अला कनेक्शन एक् मिस्कुरा कोई जाग्रत चूँ चाल सिंपल कनेक्शन इकड़ा डायरेक्ट लाइट नीचे बैटरी की बैटरी नीचे स्विच की अंतमा चूड़ी इक। सो इदे इप्ड मैं कनेक्शन इच्छुना कदा इदे मन दी मन इन सैकल मीदे अप्लाई अदा इपड़े चूपस्ता नैन। अलग फ्रेंड्स, इक चूड़ी नीन स्विच आंटे लाइट अने आफ्तनी नीन वदा लाइट अने आनि। सो चूड़ फ्रेंड्स, सो फ्रेंड्स इक चूस ना सैकल की बैक साइड रिफ्लेक्टर अनेट दाने नीन ओपन चेस्वे रिफ्लेक्टर लेकिन पर्वे डैरक्ट का विधा पड़ते कोई ब्राइटनेस अनेकुदी लाइट फोक्स चला। इदे फ्रेंड्स बिस्केट पैकेट लपल्ल कदा दीमंटे। सो इद अल्यूमिनियम शीट अन्ट इध मैं बैठ मार्केट दी ने इपू दीन कोसम अंत पेबी ने बिस्केट पैकेट रिमूव चेसी दाने वाड़ना दाने फेविकोनते अल्लाई दाँ अच्छे अतिकाली इधे फोक्स एक्वानी चूड़ी फ्रेंड्स बैटरी फ्रेम्स उदा अभी అల్యూమినియం తో తయారు చేసిన అన్నమాట। సో దాని కోసం అని చెప్పేసి నేనైతే దీనినైతే వాడుతున్నా। ఇప్పుడు అల్యూమినియం షీట్ ని అయితే ఆ విధంగా అతికించిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నది అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకొని రిమూవ్ చేసుకోవాలి। తర్వాత ఫ్రెండ్స్, ఇది డబుల్ సైడ్ టేప్ అన్నమాట, దీని నేను ఎల్ఈడి కి బ్యాక్ సైడ్ అతికించి ఆ లోపల అయితే అతికించేస్తున్నా। దీని అతికించడానికి టేప్ అవసరం లేదు, డైరెక్ట్ మా ఫెవికిక్ పెట్టేన సరే అతికించొచ్చు, మన కంఫర్ట్ ని బట్టి మనం అయితే ఇలా చేసుకోవచ్చు అన్నమాట। ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఆ వైర్లు బైక్ రాటానికి నేను ఆ ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంది కదా దాని సైడ్ ఒక చిన్న గాట్ లాంటిది అయితే ఊడిపెట్టున్నా ఆ వైర్లు, ఎందుకంటే ఆ వైర్లు అనేది మనం బైక్కి రావాలి। సో దాని కోసం అని చెప్పేసి నేను ఒక చిన్న రంధ్రం అనుకుంటున్నా, ఒక చిన్నది అయితే చేస్తున్నా। సో ఈ విధంగా అయితే వైర్లు పెట్టడానికి అయితే చేసుకోవాలి। ఇది వచ్చేసి సిల్క్ వైర్ ఫ్రెండ్స్, ఇది కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, మన లోకల్ మార్కెట్ లో ఎక్కడైనా దొరుకుతుంది। సో దీనికైతే నేను డైరెక్ట్ మనం నార్మల్ కనెక్షన్ అనేది ఇచ్చుకుంటున్నా। सो फ्रेंड्स, नेनु ए विधंगा कनेक्शन अनेदि इस्तुन्नानो मीरैते कोंचेम अब्जर्व चेयंडि। तर्वात फ्रेंड्स, ई वैर नि मन हैंडिल वर्क अयिते तीसुकेलाल्सि उंटुंदि। सो अदि कूडा नेनु ए विधंगा अयिते चेस्तुन्नानो चूडंडि।
చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే హ్యాండిల్ వరకు కనెక్షన్ అనేది ఇచ్చుకోవాలి. మీరు వీలైనంత వరకు ఆ వైర్ అనేది బయటికి కనిపించకుండా చూడండి. నేనైతే మీకు చూపించడం కోసం ఈ విధంగా అయితే చేస్తున్నా, కానీ మీరైతే వీలైనంత వరకు ఆ సైకిల్ కలర్లు కలిసిపోయేలాగా మీరు ఆ వైర్ అయితే తీసుకోండి. తర్వాత ఫ్రెండ్స్, నేను ఒక డబల్ సైడ్ టేప్ అనేది మనం తీసుకుంటున్నా. ఇది దేనికంటే మన స్విచ్ అతికించడానికి. సో నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో చూడండి. ఇప్పుడు దాని సైజులో అయితే కట్ చేసుకొని హ్యాండిల్ మీద ఈ విధంగా అయితే మనం అతికించుకోవాల్సి ఉంటుంది. సో అతికించిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కనెక్షన్ అనేది తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం బ్యాటరీ కనెక్షన్ అనేది ఇద్దాం. ఇందాక మనం హ్యాండిల్ వరకు వైర్ ఇచ్చుకున్నాం కదా, అందులో ఒక వైర్ అయితే కట్ చేస్తున్నా. ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు కొంచెం కన్ఫ్యూజ్ కావచ్చు, ఎందుకంటే నేను ఇక్కడ బ్యాటరీ అనేది ఒక వైరే కట్ చేసుకొని ఇస్తున్నా, ఎందుకంటే హ్యాండిల్ దగ్గర ఉన్నది కేవలం స్విచ్ మాత్రమే. సో మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అయినట్లయితే, నేను స్టార్టింగ్లో కనెక్షన్ అనేది చూపించాను కదా, మరొకసారి అయితే దాన్ని చూసి మీరు ఈ విధంగా అయితే కనెక్షన్ అనేది ఇచ్చుకోవాలి. ఇచ్చుకొని తర్వాత ఇక్కడ మనం ఆ బ్యాటరీ అనేది అదంతా బయటికి సరిగా కనపడకుండా టోటల్ సెటప్ అయితే మనం నీట్గా చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఏ విధంగా చేస్తున్నా మీరైతే దాన్ని గమనించి ఆ విధంగా అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు స్విచ్ కనెక్షన్ అనేది ఇచ్చుకున్నాం. దీనికి పాజిటివ్ నెగిటివ్ అనేది ఏముండదు, ఎందుకంటే కేవలం స్విచ్ కాబట్టి ఏదైనా ఒకటే ఇవ్వాల్సి ఉంటుంది. అది పాజిటివ్ వైర్ అయినా కట్ చేసుకుని ఇవ్వచ్చు, నెగిటివ్ వైర్ అయినా కట్ చేసుకుని అయితే ఇవ్వచ్చు అనమాట. సో నేను ఇక్కడ ఒక పిన్ కి అయితే కనెక్షన్ అనేది ఇచ్చిన, ఒకటైతే ఆపేసిన, ఎందుకంటే ఇప్పుడు లైట్ వెలుగుతుంది. దాన్ని ఇప్పుడు ఆఫ్ చేయాలంటే ఆ స్విచ్ అనేది నొక్కి పట్టాలన్నమాట. దానికోసం అని చెప్పేసి నేను ఇలాంటిది ఒకటి బాక్స్ షేప్లో ఉన్నది ఒకదాన్ని తీసుకొని దాన్ని ఇప్పుడు ఆ స్విచ్ అనేది ఒత్తి పట్టేలాగా చూసి నేను అక్కడైతే దాన్ని స్టిక్ చేస్తాను. ఇప్పుడు ఏ విధంగా అయితే చేస్తున్నానో మీరైతే కొంచెం జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే ఫ్రెండ్స్ టోటల్ సెటప్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనేది ఇది ఒకటే అనమాట. ఇప్పుడు చూడొచ్చు మీరు, నేను ఆ హ్యాండిల్ అనేది కొంచెం బ్రేక్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయగానే స్విచ్ అనేది ఓపెన్ అవుతుంది, ఆటోమేటిక్గా లైట్ అనేది వెలుగుతుంది అనమాట. సో ఇప్పుడు చూడొచ్చు నేనైతే దీన్ని ఇప్పుడు బ్యాక్ సైడ్ దీన్ని క్లోజ్ చేస్తున్నా. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది 100% అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఒకసారి చూడండి వైరింగ్ అనేది ఎలా ఇచ్చాను. మీరు కూడా ఈ విధంగా అయితే కొంచెం నీట్గా ఇంతకంటే ఇంకొంచెం నీట్గా చేసుకోవచ్చు, అది మీ ఐడియాని బట్టి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది మాత్రం మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు మీరు చూడొచ్చు అక్కడ బ్రేక్ నొక్కగానే మీకు ఓపెన్ అవుతుంది. మీరు పైన ఇంకో స్క్రీన్లో చూడొచ్చు ఫ్రెండ్స్, నేను బ్రేక్ నొక్కగానే బ్యాక్ సైడ్ లైట్ అనేది వెలుగుతుంది. చూడొచ్చు మీరు, మీరు ఇక్కడ గమనించినట్లయితే చూడండి అసలు ఎంత బ్రైట్నెస్ వెలుగుతుందో. సో వితౌట్ రిఫ్లెక్టర్ లేకుండా నార్మల్ లైట్ పెడితే మాత్రం అంత లైటింగ్ అయితే రాకపోవచ్చు. నేను ఏంటంటే రిఫ్లెక్టరు ప్లస్ లోపల అల్యూమినియం షీట్ పెట్టాను కాబట్టి అంత బ్రైట్నెస్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ విధంగా అయితే మీరు మీ ఇంట్లో చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.